కర్ణాటక ఫలితాలు భయం కల్పిస్తున్నట్టుంది. ఎందుకంటే అక్కడక్కడ తుఫాను వస్తే ఇక్కడ వర్షం పడ్డట్టు. ఇదేమో తుఫాన్ ఇది కాదు కదా. సో తెలంగాణలో కూడా విపరీతమైన కరప్షన్ ఉందనేది. ఎమ్మెల్యేల పేరు మీద ఎవరైనా బహుశా అనుచరులు ఎక్కడైనా తీసుకున్నారు తప్పించి. నువ్వు పని నేను నీ క్వశ్చన్ అడతా. బాధ్యత లేదా ప్రభుత్వానికి? అంటే ఏం చేయాలి బాధ్యత అంటే? బాధ్యత లేదా? బాధ్యత అంటే ఏం చేయాలి? ఇట్లా మాట్లాడతారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు. నేను మీకు నచ్చినట్టు మాట్లాడలేదు. నేను సర్పంచ్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఒక ఊరు మా ఊరు కాదు. సో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయా మీకు ఎమ్మెల్యేలకు? నేను ఇప్పుడు సాధేవి చూస్తున్నాను. సాధేవి చూస్తున్నాను. జనాలను రానిస్తున్నారా? జనరల్ సెక్రటరీ ఎందుకు పోతారు? సెక్రటరీ జనరల్ జనాలు కాదు కాదు అదేమన్నా తీర్థయాత్ర కేంద్రమా? టూరిస్ట్ ప్లేసా? జర్నలిస్ట్ల ఇండ్ల స్థలాల పరిస్థితి ఏంటి? అదే బా నేను చెప్తున్నా. నేను ఎందుకంత ఆవేదన చెందుతున్నావు నువ్వు? అప్పుడే ఎందుకంత ఇదైపోతున్నావు నువ్వు? ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు, ఇప్పుడు ఏంది నెక్స్ట్? మంత్రి కావాలా కావాలని? నాకు ఎమ్మెల్యేగా కావాలని ఆకాంక్ష కంటే కూడా దామోదర రాజు నేసం ఓడగొట్టాలి ఆకాంక్ష లాగా ఎక్కువ ఉండే. నువ్వు తీసుకోవా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు రావా టీఆర్ఎస్? రావా రావా చెప్పు. అరే ఆందోళనలో కూడా అరాచకాలు పెరిగినాయి. క్రాంతి క్రియేషన్ బ్రదర్స్, నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. మైక్ టీవీని ఇన్వైట్ చేస్తున్నా. దాన్ని పూర్తిగా మీరు ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ అరాచకాలు చేసిందో తీసుకురండి. తీసుకొని రావాల్సిన లేదు, టెలికాస్ట్ చేసుకోండి. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కూడా ఆ ప్రభావం ఉండబోతుందని చెప్పి తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఇది బూస్ట్ అని చెప్తున్నారు. సో నిజంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందా? నిజంగా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందా? ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే చంటి క్రాంతికిరణ్. నమస్కారం అండి. ఏంటి బాగున్నారా? బాగున్నాను. కర్ణాటక ఫలితాలు మీలో భయం కల్పిస్తున్నట్టుంది. ఎందుకు కర్ణాటక ఫలితాలు మాకెందుకు భయంగా ఉంటుంది? ఎందుకు ఎందుకు మేము భయపడాల్సి వస్తుంది కర్ణాటకతో? ఇంతకుముందు కూడా 2018లో కూడా అప్పుడు ప్రభుత్వం కర్ణాటక కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చింది కదా, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నారు కదా, అప్పుడే వైఫల్యంగా మా పని మేము చేసుకున్నాం. సో కర్ణాటక ఇప్పుడు కూడా అంతేసే ప్రభుత్వం మారింది. అక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని వాళ్ళు కోల్పోయినరు, అధికారం పోయింది. సో అక్కడ పిచ్చి అక్కడ ఎలక్షన్లకు తెలంగాణకు పెద్ద సంబంధం అనేటువంటి దాని ప్రభావం ఇక్కడ ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే అక్కడక్కడ తుఫాను వస్తే ఇక్కడ వర్షం పడ్డట్టు. ఇదేమో తుఫాన్ ఇది కాదు కదా. ఏం సంబంధం లేదా? ఇట్లా సంబంధం ఉండదు. నేను అదే మీరు చెప్పండి, మీ అనాలిసిస్ చెప్పండి. పలాని చోట కేసీఆర్ కంటే ఒక అద్భుతమైన పాలన రేపు కర్ణాటకలో జరగబోతున్నది. అప్పుడు ఇక్కడ తెలంగాణలో కర్ణాటకను రోల్ మోడల్గా చూసుకొని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి అట్లా ఉంటుందా? సో అక్కడ 40% కమిషన్, మొత్తం కరప్షన్ ఇదే అంశం మీద చర్చ జరిగింది. సో తెలంగాణలో కూడా విపరీతమైన కరప్షన్ ఉందనేది. తెలంగాణలో కరప్షన్ అనేది ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఒక అసత్య ప్రచారం. చెప్పండి, మీరు ఒక దగ్గర పలాని దగ్గర ఎక్కడన్నా నేను కర్ణాటకలో జరిగినట్లు, కర్ణాటకలో ఒక కాంట్రాక్టర్ చనిపోయిండు, 40% కమిషన్ ప్రభుత్వం తీసుకుంటున్నారు, మంత్రులు అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు అని చెప్పి. ఇక్కడ పరిస్థితి లేదు కదా. ఇక్కడ ఎక్కడ లంచాలు లేని చాలా అద్భుతమైన పాలన, ప్రజలకు ఒక మంచి సౌకర్యవంతమైన పాలన ఇక్కడ సాగుతుంది. ఇక్కడ లంచాలనే ప్రశ్న ఎక్కడ లేదు, ఏ స్థాయిలో ఉండలేదు. మేము పనిచేస్తున్నాం కదా, నిజంగా చెప్పని చెప్పండి. ప్రజలు ఎక్కడన్నా ఏదైనా పథకం తీసుకోవడం కానీ ఏదో పని చేయడం కానీ అన్నీ ఆన్లైన్ అయిపోతున్నాయి కదా. దళిత బంధు 30% కమిషన్ తప్పండి, అది అన్ని తప్పు. ఎదుగు ఇస్తారు జనాలు ఎమ్మెల్యేలు 30% లేకుండా వాళ్ళకి ఇవ్వట్లేదు. అది ఒక శుద్ధ అబద్ధం. ఏదైనా ఇక్కడన్నా జరిగితే ఎమ్మెల్యేల పేరు మీద ఎవరైనా బహుశా అనుచరులు ఎక్కడైనా తీసుకున్నారు తప్పించి. కేసీఆర్ చెప్తున్నారు కదా, అది చెప్తున్నాను. అట్లా జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యేలే తీసుకుంటారు అనేది శుద్ధ అబద్ధం. అది తప్పుడు తప్పుడు ప్రచారం. అది అట్లా చేసుకుంటే 100% కేసీఆర్ గారు ఎందుకు అనుకుంటారు? చాలా ఇట్లాంటి విషయాలు చాలా సీరియస్గా ఉంటారు కనుక అట్లాంటి ఏది కూడా సార్ ఉపేక్షించారు. సో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరంలో అవినీతి, మిషన్ భగీతంలో అవినీతి, మిషన్ కాకతీయలో అవినీతి. మళ్ళీ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు ఏముంది చెప్పడానికి? ఏముంది ఏం చెప్పు? కేసీఆర్ పలాని విధానం బాగలేదని చెప్పడానికి ఏం లేదు కదా. రైతు బంధు బాగలేదని చెప్పడానికి లేదు, పెన్షన్ పథకం బాగలేదని చెప్పడానికి లేదు, కేసీఆర్ కిట్ బాగలేదని చెప్పడానికి లేదు, రాష్ట్రం పాఠశాల పెట్టి రవి బాగలేదని చెప్పడానికి లేదు, ఉచిత విద్యుత్ ఇచ్చిండ్రు, ఇంటిని నల్ల ఇచ్చిండ్రు. ఇప్పుడు అది చెప్తున్నా, ఇవన్నీ బాధ చెప్పడానికి లేదు కదా. మరేమున్నది, ఏదో కూడా కాల్చి బట్ట కలిసి మీద వేయాలి. అదొకటి అవినీతి జరిగింది, అవినీతి జరిగిందని
నిజంగా అభివృద్ధి జరుగుంటే ఇప్పటికీ జరుగుంటే సెకండ్ టైం ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సో ఇవన్నీ ఏందంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా కర్ణాటకలో వచ్చిన దాన్ని చూసి వాపు చూసి పల్పు అనుకున్నటువంటి కనుక పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే పరిస్థితి అది అంటే పులేనా నా కర్ణాటకలో పులేనా ఏది ఎక్కడ చెప్తున్నావు అక్కడ కావచ్చు అక్కడ పులేనా కావచ్చు కావచ్చు కదా అక్కడ పులి కాలేదా అంటే అక్కడ సిచ్యుయేషన్ వేరు ఇక్కడ సిచ్యుయేషన్ వేరు అక్కడ ఉన్న బీజేపీ మీరే కాదు అవినీతి అని బీజేపీ అవినీతి ప్రభుత్వం అని మొత్తం అద్వానే అవినీతి పడాలని మేము అంటున్నాం కదా అద్వానే మొత్తం దేశాన్ని కార్పొరేట్ల కమ్మేస్తున్నాడు అవినీతి పడాలని చెప్పి మేము అంటున్నాం ఇక్కడ కూడా మీరు బీజేపీని ఓడించాలని చెప్పి కర్ణాటకలో ఎక్కడ కూడా ఒక స్లోగన్ తీసుకోలేదు కర్ణాటకలో ఎవరు ప్రచారం చేసి కేసీఆర్ ప్రచారం చేసిండా అవును అదే ఇప్పుడు అదే చెప్తున్నాం కదా మేము ఇక్కడ ఏంటంటే మా రాష్ట్ర వ్యవహారాలు ఉండొచ్చు ఇంకా ఉండొచ్చు అక్కడ మా ఉద్దేశం కేసీఆర్ గారిది కాంగ్రెస్ కు బీజేపీకి ప్రత్యామ్నాయమైన ఒక రాజకీయ ఎజెండా కావాలని కేసీఆర్ గారు కోరుకుంటున్నారు అంతే తప్పించి ఎవరికి ప్రచారం కోసం తిరగలేరు ముందు జేడీఎస్ అనుకున్నప్పటికీ కూడా జేడీఎస్ గెలవాలని చెప్పి పోయి ప్రచారం చేయలేరు కదా కేసీఆర్ గారు ఎక్కడ దాని గురించి జేడీఎస్ మా మిత్రుడు జేడీఎస్ మా మిత్రుడు కాంగ్రెస్ బీజేపీ ఇతర పక్షాలన్నీ కూడా బీజేపీ మీ మిత్రుడు అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఇతర పక్షాలన్నీ కూడా టీఆర్ఎస్ కు మిత్రుడే ఈ దేశంలో రెండు పార్టీలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించినాయి కనుక ప్రజల అవసరాలను వదిలిపెట్టి నేల విడిచి సాము చేస్తున్నాయి కనుక రెండు ఈ డెబ్బై ఏళ్లలో ఏం చేయలేదు కనుక రెండింటికి ప్రత్యామ్నాయం రావాలని కోరుకోవడంలో టీఆర్ఎస్ ముందు ఉంటుంది కేసీఆర్ కాంగ్రెసేతర బీజేపీ అంటారు కానీ లోక్సభలో మొత్తం ఢిల్లీలో మాత్రం కలిసే తిరుగుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పుడు అది భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏందనే తర్వాత విషయం కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఇప్పటికైతే ఇష్యూ వచ్చినప్పుడు బీజేపీ మీద ఫైట్ చేయాలనుకున్నప్పుడు అందరు వాయిస్ అదే కదా భవిష్యత్తులో ఏమైనా జరిగే అవకాశం అది భవిష్యత్తు ఏం జరుగుతుంది అనేది మా కేసీఆర్ గారు ఆ భవిష్యత్తులో అప్పటి పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు అంత తప్పించి భవిష్యత్తులో ముందే ఇట్లా మనం నిర్ణయించుకోలేం కదా సో నేను అదే చెప్తున్నాను కర్ణాటకను పట్టుకొని తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదని కొంచెం ఆలోచనలు సౌత్ ఇండియా కదా కొంచెం కర్ణాటక హైదరాబాద్ కర్ణాటక తెలంగాణ ఇదంతా కొంత ఆలోచన వేణు నువ్వు ఒక పని నేను నేను క్వశ్చన్ అడతాను అక్కడ ప్రధానంగా ఓన్లీ అవినీతి ఆరోపణతోనే బీజేపీ ప్రభుత్వం పోయిందంటావా మీరు చెప్పండి నేను నిన్నట్టు చెప్పండి అనేక అంశాలు కదా నేను అదే చెప్తున్నాను అక్కడ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో చాలా ఇంపాక్ట్ చూపెట్టింది ఎగ్జాక్ట్ ఎందుకంటే మాకు అక్కడ పక్కన బీదర్ కానీ అక్కడ చాలా మంది మా గ్రామం నుంచి వివిధ ప్రాంతాల నుంచి పోయి బీదర్లో వ్యాపారాలు చేసుకుంటారు మా వాళ్ళు అక్కడ వివిధ జిల్లాల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు అడితే మేనిఫెస్టో రైతులకు కొంచెం ఇంతకుముందు నోడు రైతులకు వ్యతిరేకంగా పనిచేసింది అంటే రైతులకు అసలు పట్టించుకోలేరు వాళ్ళు ఇక్కడ మహిళలకు పెన్షన్స్ ఇస్తున్నారు యూత్ను అడ్రస్ చేసారు వాళ్ళ మేనిఫెస్టోలో ప్లస్ ఇంకా నీకు విద్యుత్ సంబంధించిన 200 యూనిట్ల వరకు ఇవి ఏవైతే చెప్పేది నేను అదే చెప్తాను ఇవన్నీ తెలంగాణ అమలు చేస్తున్నది కదా నీకు అది చూసి ఇక్కడ తెలంగాణలో అమలు అవుతున్నది కనుక తెలంగాణలో అమలు అవుతున్నది వాళ్ళకు టేస్ట్ దొరికింది సో మా పక్కన ఉన్న రాష్ట్రంలో అమలు అవుతున్నది కనుక రేపు మహారాష్ట్రంలో కూడా ఏమి అమలు అవుతున్నాయి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది రైట్ పాయింట్ కర్ణాటకలో వారి మేనిఫెస్టో వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీ తమ డిక్లరేషన్స్ ప్రకటిస్తుంది ఒకవైపు రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది సో యూత్ డిక్లరేషన్ వాళ్ళు అధికారం దాహంతో ఉన్నారు చేయాలి కదా డిక్లరేషన్ కాదు చాలా చేయాల్సి వస్తుంది వాళ్ళు అధికారం దాహంతో ఉన్నారు ఆటలో వైరుధ్యం కనుక అక్కడనేమో అద్భుతంగా ఉందంటారు ఇక్కడనేమో అధికారం అద్భుతంగా ఉండాలే దీన్ని కాపీ కొట్టినట్టు నేను నీకు అద్భుతంగా ఉన్నా నేను అనలే నేను చెప్పేది పుత్త ఇల్లే ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలని కాపీ కొట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది కర్ణాటకలో అవును అదే కదా నీకు 300 యూనిట్లు గృహలక్ష్మి అదే స్కీము పెన్షన్ ఏదైనా మొత్తం అది కూడా కంటిన్యూ స్కీమే ఆడ కూడా కంటిన్యూ స్కీమే ఏడ దేశంలో మొదటి కాదు కాంగ్రెస్ పార్టీ 200 రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఏదైనా కంటిన్యూ స్కీమే కానీ దాన్ని ఇక్కడ 2000 గృహలక్ష్మి అనేది ఒక ప్రత్యేకంగా ఒక స్కీమ్ పెట్టారు అరే పేరు మార్చుకున్నా దానికి అదే నువ్వు పేరు మార్చుకున్నా తప్పించే స్కీమ్ అదే కదా నువ్వు పేరు మార్చుకున్న గృహలక్ష్మి అనేది ప్రతి గృహానికి డబ్బులు ఇచ్చే విధంగా అది చెప్తున్నా కదా మహిళలకు రవాణాలో ఫ్రీ మీరు ఇచ్చారా ప్రతి ఒక్కరికి ఇస్తే దాని గైడ్ లైన్స్ వచ్చినాక అప్పుడు తెలుస్తా మహిళలకు రవాణాలో ఫ్రీ మీరు ఇచ్చారా చెప్తున్నా అదొకటి కాకపోవచ్చు అబ్బా నువ్వు ఇక్కడ
200 యూనిట్ల విద్యుత్ ఉన్నది. 500 సిలిండర్ మీరు ఇచ్చారు. 200 యూనిట్లకు సంబంధించి అదొకటి ఉన్నది. ఇక్కడ ఇంకా రైతులకు సంబంధించిన అనేక రకాల రాయితీలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళకు ఆ ప్రభుత్వం బాగా సఫికేషన్ లో ఉన్నది. ఎక్కడ కూడా ఏ సెక్షన్ అడ్రస్ చేయలే. నీకు మహిళలను అడ్రస్ చేయలేరు, యూత్ను అడ్రస్ చేయలేరు, రైతులను అడ్రస్ చేయలేరు, నీకు వృద్ధుల్ని అడ్రస్ చేయలేరు. సో అంతకుమించి మొత్తం ప్రభుత్వం మొత్తం లంచలమయమైపోయింది. ముఖ్యమంత్రి నుంచి కూడా కింది దాకా కర్ణాటకలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా లంచాలైన అనేది ప్రజలకు బాగా సఫికేషన్ ఉన్నారు. కనుక ఒక ప్రత్యామ్నాయం ఎవరు లేరాడా? ఏమైనా బాధపడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ గెలిచింది కర్ణాటకలో, మా ఏ పడస్ మాకేంది కూడా. బీజేపీ ఉన్నప్పుడు మాకేముంది, కాంగ్రెస్ పక్క రాష్ట్రం లేదు మాకేం. బీజేపీ రావాలని కోరుకున్నారని మేము బీజేపీ ఓడాలని కోరుకుంటాం దేశం మొత్తంలో. ఎక్కడైనా సరే నువ్వు కాంగ్రెస్ వస్తుందా కర్ణాటకలో, జేడీఎస్ వస్తుందా కర్ణాటక వస్తుందా మాకు సంబంధం లేదాడ. బీజేపీ ఓడాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకంటే దేశంలో మొత్తం బీజేపీ వ్యతిరేకంగా ఒక మూడ్ అనేది క్రియేట్ అయింది అనేది అక్కడ మనకు చాలా స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. యూత్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అదిగా ఏం చేస్తారు యూత్ డిక్లరేషన్లో? ఏం చేస్తారన్న? ఏం చేస్తారు యూత్ డిక్లరేషన్ అంటే చెప్పండి, ఏం చేస్తారు? నాకు కాదు, నా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నాకే తెలుసు. ఏం చేస్తారు యూత్ డిక్లరేషన్ చేసి? ఉద్యోగాలు, క్యాలెండర్, క్యాలెండర్ ప్రతి సంవత్సరం 200,000 ఉద్యోగాలు. కర్ణాటకలో వచ్చారు కదా, కర్ణాటకలో ఏమని చెప్పండి? కానీ మీరు 9 కర్ణాటకలో ఈ రోజు 9 సంవత్సరాలు లక్ష ఉద్యోగాలు ఇచ్చిన లక్ష మరీ ఇచ్చిన ఆన్ రికార్డ్ ఆర్టీఎం మీకు డౌట్ ఉంటే టీఎస్పీఎస్ నుంచి ఇచ్చింది ఓన్లీ 35,000 నోటిఫికేషన్ ఇస్తారు చాలా. ఇప్పుడు మీరు అనుకుంటారు అట్లా అట్లా వ్యతిరేకంగా లీక్ కాలేదా? పేపర్ లీక్ కాలేదా? ఎప్పుడు లీక్ కాలేవా? ఎప్పుడు లీక్ కాలేదా? ఏ ఫస్ట్ టైం లీక్ అయ్యా? ఎప్పుడు లీక్ అయితే మీరు అంటే మీరంతా ఏంటంటే ఇప్పుడు మీరంతా అంటే మొత్తం ఏంటంటే టీఆర్ఎస్ వ్యతిరేకంగా మీడియా ఏం ప్రచారం చేస్తారంటే లీక్ అనేది తెలంగాణ ప్రభుత్వమే కనిపెట్టింది, ప్రపంచంలో ఎక్కడ లేదు అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ జరిగేది ఎవడో ఇద్దరు ముగ్గురు చేసిందాన్ని పట్టుకొని మొత్తం ప్రభుత్వమే లీక్ చేసిందని చెప్పడం అనేది అది ఏంటంటే పొలిటికల్ గా దీన్ని వాడుకోవాలని చూసే వాళ్ళ ప్రయత్నం తప్పించి ఇద్దరు ముగ్గురు తప్పిదమైన 40 లక్షల మంది నిరుద్యోగులతో ఆటలు ఆడుకున్నట్టే కదా. మరి ఆటలాడుకున్నట్టే కదా. అరే అది చెప్తున్నా కదా, ఇద్దరు ముగ్గురు చేసిందని ముఖ్యమంత్రి గారికి ఎందుకు బాధ్యత లేదా ప్రభుత్వానికి? అంటే ఏం చేయాలి బాధ్యత అంటే? బాధ్యత లేదా? బాధ్యత అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? లీక్ గా కూడా చూసుకోవాలి. అది చూస్తారు తప్పకుండా. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి జరిగింది కదా, కూడా చూసుకుంటారు. దాంట్లో ఏముంటుంది? దాంట్లో అది చెప్తున్నా కదా, లీక్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వమే కనిపెట్టింది అన్నట్టే మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ టీడీపీ ఉన్నప్పుడు ఎన్ని లీక్లు అయినాయి? పోయినసారి పోయిటం అయిందా? ఎక్కడో ఒకదా ఇంత పెద్ద సిస్టంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే దాన్ని లీకులు జరగవచ్చు. అంతే తప్పించి ఇది మొత్తం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసింది. ఉద్దేశపూర్వకం చేయాలని కూడా 2 లక్షల నోటిఫికేషన్ ఎందుకు ఇస్తాయి? ఇదంతా ఏంటంటే ఇవన్నీ ఇది ఉద్దేశపూర్వకం దాంట్లో ఇన్వెస్ట్ చేసేవారు తెలిసింది కదా. ఏమైంది? మొత్తం బీజేపీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. అది కూడా ఉద్దేశపూర్వకంగా జరగవచ్చు కదా, ఇన్వెస్ట్ జరుగుతుంది. అందుకే దాన్ని ఇంకా భలే మాట్లాడలేం కదా. ఎట్లా మాట్లాడతారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు? నేను మీకు నచ్చినట్టు మాట్లాడలేను. నేను మీకు నచ్చినట్టు మాట్లాడలేం కదా. బీజేపీ నేను చెప్తున్నా, వాళ్ళు అదే చెప్తున్నా కదా, ఎందుకు వాళ్ళు కష్టం తీసుకోలేకపోయారు? నేను చెప్తున్నా కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నోటీస్ కూడా ఇచ్చింది కదా, నోటీస్ కూడా ఇచ్చారు కదా వాళ్ళకు. నోటీస్ కష్టం తీసుకోవాలంటే నోటీస్ కూడా ఇచ్చారు. వీళ్ళకు మీకేం సంబంధాలు ఉన్నాయి? వీళ్ళతో మీకు వాట్సాప్లో పోయినట్లు లింకులు ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. దీని అంటే నోటీస్ కూడా ఇచ్చారు కదా. అవన్నీ మీకు గణమయ్యా. మీ ప్రశ్న అడిగేటప్పుడు ఇవన్నీ డేటా తీసుకొని ప్రశ్న అడగాలి. కానీ ఓన్లీ ప్రభుత్వాన్ని ఓన్లీ ప్రభుత్వమే లీకేజ్ చేసిందని బట్ట కలిసి మీద ఎట్లయితుంది? అది అది కట్ల కాదు, కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యత అది 100% ప్రభుత్వమే. అవును అవును, చెప్తున్నాం కదా, మేమే కనిపెట్టాం లీక్ అయింది కూడా. మీరు కనిపెట్టలేరు, ప్రతిపక్ష పనులు మీరు కనిపెట్టలేరు, ప్రభుత్వమే కనిపెట్టింది అది కూడా. అది మీరు లీక్ అయిందని మేము కనిపెట్టాం, మీరు జబ్బలు దర్చుకోవడం లేదు లేదు. మీరంటే మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, కనిపెట్టలేరు. ఇట్లా జరిగిన పొరపాటు జరిగింది అని టీఎస్పీఎస్ఏ కనుగొన్నది ఇట్లా జరిగిందని. అప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. అంతే తప్పించి ఏదో మొత్తం లీకేజ్ చేయాలి, ఉద్యోగాలు ఆపాలి అనేది కాదు. కానీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏంటి, తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం కోసం కోట్లన్నీ నిరుద్యోగుల ఉద్యోగాలు ఫిలప్ అవుతున్న దశలో ఇక్కడ కనుక నిరుద్యోగ ఉద్యోగాలు ఫిలప్ అయితే ఏ పార్టీ పుట్టగతులు ఉండవు. ఇప్పటి వరకు వచ్చి 5-10 సీట్లు కూడా రావు. సో పొలిటికల్ ప్రతిపక్షాల కుట్రతో ఏం చేసింది దాన్ని ఇంకా ఓ ఏమో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది నాన్న అంగ అడవి మాత్రం తప్పొద్దు, ప్రతిపక్షాలు తప్పపట్టు. ఎవడైనా సరే చెప్తున్నా కదా, ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి. దాన్ని చెప్తున్నా కదా, లీక్ జరిగిందని మీరు ప్రతిపక్ష వాళ్ళు చెప్పుంటే ఇంకా బాగుండేది అప్పుడే. కానీ చెప్పలేదు కదా, మరి మేమే గవర్నమెంట్ అనుకున్నది కదా. సో దాన్ని ఏంటంటే ప్రతి దాన్ని వాడుకొని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి తప్పించి ఎక్కడ కూడా ఇది జరిగింది అనేది కాదు కదా. ఇంకేంది కాళేశ్వరం అని అంటారు, ఈ కాళేశ్వరంలో ఏమైనా జరిగింది? ఎక్కడ జరిగింది అంటే ఒకటి ఏంది, కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తారు, దాన్ని బీజేపీ ఎండార్స్ చేస్తాడు. ఒకటే డిమాండ్,
అంటే రెడ్డర్ కలిసి పని చేస్తారు మళ్ళీ ఫోజులు కొడతారు మాకు బీజేపీ కష్టాల పడదని రెండు బీజేపీ అంటే మాకు పడదు కాంగ్రెస్ అంటే మాకు పడదని ఇద్దరు పని చెప్పుకుంటారు కానీ ఏంది ఇక్కడ ఇక్కడ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి దాంట్లో మాత్రం ఇద్దరు ఒకటే ఇద్దరు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే వాళ్ళు ఏదైనా ఆరోపణలు చేసుకుంటారు కథ మళ్ళీ జైలుకు ఉండదు ఎవరు ఉండదు చూడరాదు మీరు చూసు మనకు చూస్తే అర్థమైంది కదా ఈరోజు ఒక ఆయన బీజేపీ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ఆయన ఒక ఆయన బీజేపీ ఆయన ప్రెస్ మీట్ పెడతాడు నువ్వు జైలుకి వెళ్తావు చూడు అంటాడు నెక్స్ట్ డే కాంగ్రెస్ ఆయన నేను సాక్ష్యాలు ఇస్తున్నా చూడు అని ఆయన అంటాడు అంటే అర్థమైంది అదే అంటే ఇద్దరు కలిసి ఇచ్చిండా మరి ఇచ్చిండా మరి ఇచ్చిండా మరి ఇచ్చిండా ఏడిచ్చిండు ఇస్తే ఇయ్యాలి మరి ఏముండదు ఇద్దరు కూడా బలుక్కొని ఇక్కడ తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణం ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో బాగా జరుగుతుంది కనుక దీన్ని డిస్టర్బ్ చేద్దామనే ప్రయత్నం జరుగుతుంది 100% ఉన్నది ఏ చెప్పండి ఎక్కడ లోపం ఉందో చెప్పండి ఎక్కడ లోపం చెప్పండి తెలంగాణలో శాంతి భద్రతలు బాగాలేవా రైతులు బాగాలేరా యూత్ బాగాలేరా యూత్ బాగున్నా 100% బాగున్నారు మీరు అన్నట్టు ఒక లీకేజ్ అనేది ఒక ఇష్యూ వచ్చి ఉంటుంది దాని లేటెస్ట్ సర్వేలో అత్యధికంగా తెలంగాణలో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు మొత్తం రిపోర్ట్స్ వాళ్ళు వచ్చి మీకు వస్తే మీకు వేస్తే ఓటు వేస్తాను చెప్తున్నా వచ్చి కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉండదు వేణు మే ఇక్కడ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల అందరు కూడా సానుకూలంగా ఉన్నారు ఈ రిక్రూట్మెంట్ పట్ల కూడా యూత్ అందరు కూడా మీరు అన్నారు కుదరు ఆందోళన చెందుతున్నారు ఓ మీ దగ్గర మీరు చేసే నిరుద్యోగాలంతా చదువురాను ఎవరు చదువుకుంటారు పాపం అందరు కూడా స్టడీ సెంటర్లో పోయి చదువుకుంటారు బాగా చాలా మంచి బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతున్నారు వచ్చి మీ దగ్గరకు వచ్చిన అందరూ 10th ఫెయిల్ అయినోడు ఇంకోడు వచ్చి ఉంటారు తప్పించి నిజంగా నిరుద్యోగులు ఉద్యోగం చేసుకోవాలి అని బాధ్యత కలిగిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా స్టడీ సర్కిల్లో చుట్టే తిరుగుకుంటూ ఉంటున్నారు అందరు కూడా ఉద్యోగాలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్పించి ఇదంతా ఈ నాన్ సెన్స్ ఇదంతా ఇవన్నీ వీళ్ళు చేసేదంతా రాజకీయ డ్రామా తప్పించి వాళ్ళకున్న ప్రేమ కాదు కదా నిజంగా వీళ్ళు చేసే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు నిజంగా కాంగ్రెస్ పార్టీకి అంత సిన్సియారిటీ ఉంటే 2 కోట్ల ఉద్యోగాలు బీజేపీ ఇస్తాను ఇవ్వాలి ఎందుకు మాట్లాడతారు పెట్టమని చెప్పండి ఒక ర్యాలీ మొత్తం దేశవ్యాప్తంగా ర్యాలీ పెట్టమని చెప్పండి కాంగ్రెస్ పార్టీని బీజేపీ కాంగ్రెస్ గా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలేదు ఎందుకు పెడతలేరు అంటే వాళ్ళు మాత్రం బీజేపీని మాత్రం క్వశ్చన్ చేయొద్దు ఇక్కడ బాగా పనిచేస్తున్న టీఆర్ఎస్ మాత్రం క్వశ్చన్ చేయాలి సో అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్నాయి 100% ఉన్నాయి 100% సర్పంచులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ అరే నువ్వు బలం ఒక ఊరుగా చెప్తాను నేను ఒక ఊరుగా మా ఊరుగా చూపడం సర్పంచులకు నిధులు ఇవ్వటక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రాలేవు దాన్ని అడగరు మరి దాన్ని అడగాలి కదా ఎందుకు అడగరు మేమే అడగాలనా సర్పంచుల వల్లనే ఇప్పుడు గ్రామాలు అద్భుతంగా జరుగుతున్నాయి వాళ్ళందరూ కూడా బాగా సాటిస్ఫై ఉన్నారు చాలా సాటిస్ఫై ఉన్నారు వాళ్ళందరూ అరే మీకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ సర్పంచులే కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రతిపక్షాలేనా ప్రతిపక్షాలే మా దగ్గర సర్పంచులు ఉన్నారు కదా వాళ్ళు బ్రహ్మాండంగా రోడ్లు వేసిచ్చారు సీసీ రోడ్లు వేయించారు డ్రైనేజ్ కట్టించారు నీకు చెత్త కోసం ట్రాక్టర్ ఏర్పాటు చేసిన ప్రతి ఊరికి నీకు శ్మశాన వాటికలు కట్టించు అరే అది చెప్తున్నా బిల్లు చెప్పులు మొన్న 2-5 నెలల నుంచి బిల్లు లేవు అంత లేవా మీరు డేటా తీసి మాట్లాడాలి ఊకే ఎవడో మాట్లాడినట్లు కాదు 5-6 నెలల నుంచి సమస్య ఉండొచ్చు తప్పించి అది కూడా ఏంది సెంట్రల్ సిఎఫ్సి సెంట్రల్ ఫండ్ సంబంధించిన వ్యవహారంలో తేడా వచ్చింది దాని నుంచి తప్పించి మొత్తం సర్పంచ్ కసే బిల్లు ఇవ్వడం లేదని అనేది కరెక్ట్ కాదు మీరు తీసుకోండి ఆర్టీఆర్కి అప్లై చేయండి సర్పంచ్లకు ఎన్ని నిధులు ఇచ్చిన అరే ఉంటదబ్బా ఇప్పుడు చెప్పేటవా నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాను నేను ఎమ్మెల్యే ఉన్నాను నేను అనుకున్న విధంగా పనిచేయలేకపోతాను నా ఘర్షణ ఉంటుంది దాన్ని నిలదొక్కోవాలి నేనేం చేయలేకపోతున్నాను నాకు ఇంకా ఇదైపోయినాను నాకు రోజు తిరగడం ఖర్చు లేవని చెప్పి ఆత్మహత్య తీసుకుంటున్నా కాదు కదా నువ్వు పాలిటిక్స్ అన్నప్పుడు దాన్ని వచ్చినప్పుడు నిలదొక్కోవాలి నువ్వు పని చేయించాలి కదా బాధ్యత మనది అది చెప్తున్నా సర్పంచులు అయినా సరే ఒక 2-3 రోజులు అటైనా కూడా అట్లా అట్లాంటిది వదిలేరు కొంచెం బాగా పాపం ఫైనాన్షియల్గా బాగా వీక్ ఉన్న వాళ్ళు అట్లా చేసుకున్నారు తప్పించి మిగతా ఎవరు కూడా అట్లాంటి ఆలోచన కూడా చేయరు సో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయా మీకు ఎమ్మెల్యేలకు నేను ఇప్పుడు సాదేవి చూస్తున్నాను మరి అది చెప్తున్నా కదా అన్ని మీకు మీరే ఊహించుకోవడం మీకు మీరు సరిందంటే మీడియా వాళ్ళు ఊహించుకుంటారు అంటే మన నగదు నేను ఎప్పుడు సీఎం గారిని కలవడానికి కూడా ఎప్పుడు ఫెయిల్ కాలేను మరి నగదు ఈరోజు అసలు ఎవరు నడలేదు కూడా సెక్రటరీ పోయినాం సార్ వస్తుండే తెలిసే సెక్రటరీ పోయినాం సార్తో కలిసినాం
మాకు నియోజకవర్గం సమస్య చెప్పారంటే రాణిస్తున్నారా ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాణిస్తారే అందరూ వస్తారు అందరూ వస్తారు ఏడు ఏడ్చేటోడు ఎవ్వడు బయట ఉంటాడు తప్పించి సెక్రటరీ బయటోళ్ళు బాగానే పోతున్నారు అందరు కలుస్తూనే ఉన్నారు మరి ఎవరు సమస్య జనాలను రాణిస్తున్నారా జనరల్ సెక్రటరీ ఎందుకు పోతారు సెక్రటరీ జనరల్ అదేమన్నా కాదు కాదు అదేమన్నా తీర్థయాత్ర కేంద్రమా టూరిస్ట్ ప్లేసా కాదు కదా సెక్రటరీ సంబంధించి అందరు జనాలకు పని ఉండదు కొందరికే పని ఉంటుంది కొందరికే పని ఉంటుంది దాంట్లో 5% కాదు 2% జనాలకు కూడా సెక్రటరీతో పని ఉండదు ఎందుకంటే కింది స్థాయిలో కింద గ్రామ సర్పంచ్ ఉంటాడు మండల అధ్యక్షులు సెక్రటరీ పోదా పోదా సమస్య కాదు సెక్రటరీ దాకా ఎప్పుడు వస్తారు నేను చెప్పేది సెక్రటరీ దాకా ఎప్పుడు వస్తారు కింద నీకు ఇష్యూ ఉంటే గ్రామ సర్పంచ్ సాల్ట్ అవుట్ చేయాలి లేదనుకుంటే మీ ఎంపీ ఉంటాడు జడ్పీడీస్ ఉంటాడు లేదనుకుంటే ఇంకా లేదనుకుంటే ఎమ్మెల్యే ఉంటాడు లేదనుకుంటే జిల్లా మంత్రి ఉంటాడు కానప్పుడు ఇంకో వేరే సీఎం గారి దగ్గర పోతాం ఇంకా నువ్వు అధికారికంగా పోవాలంటే నీకు మండలం ఎంఆర్ఓ ఉంటాడు ఎంపీడీఓ ఉంటాడు మీకు ఆర్డీఓ ఉంటాడు కలెక్టర్ ఉంటాడు వీళ్ళందరి దగ్గర పని కాకపోతే సెక్రటరీకి వచ్చేది అది చెప్తున్నా వచ్చిన అది చెప్తున్నా వచ్చేటోళ్ళు చాలా తక్కువ ఒకరు మంత్రి కలవాలనుకుంటారు ఛాంబర్ అది చెప్తున్నా కలుస్తాడు కలవాలనుకున్న వాళ్ళు ఇష్యూ ఉన్నప్పుడు సెక్రటరీ కలవాలి మంత్రులందరూ మంత్రులందరూ పొద్దున సెక్రటరీ కలవాలి అందరు పన్ను కలుస్తారబ్బా ఒక సెక్షన్ ఆఫీసర్ కలవాలనుకుంటారు ఎందుకు కలుస్తారు పనులు పార్టీ కలుస్తారు పని సెక్షన్ ఆఫీసర్ కాదు కదా ఓపెన్ మాట్లాడ పని సెక్షన్ ఆఫీసర్ పని పాలసీ మేకర్స్ ఎవరు పాలసీ మేకర్స్ పని చేయించాలి నువ్వు సెక్షన్ ఆఫీసర్లో పోయి నీకు ఫైల్స్ మూవ్ కావాలి కదా వాళ్ళు చేస్తారు యాజిటీస్ అయిపోతుంది ఆన్లైన్ ఇప్పుడు అన్ని ఫైల్స్ అన్నీ ఆన్లైన్ కదా నువ్వు వచ్చిందే ముందు ఇంతకుముందు నేను అదే చెప్తున్నా ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు మొత్తం దోతులు కట్టుకొని 20 రూపాయలు సెక్రటరీలు తిరిగేటోళ్ళు నువ్వు నేను చూసినా కదా ఇప్పుడు 20 పరిస్థితి లేదు ఇప్పుడు పైరవి లేదు లంచాల సంస్కృతి లేదు కనుకనే ఇప్పుడు లొల్లెలు పెట్టుకుంటారు సెక్రటరీలకు మమ్మల్ని రాణిస్తలేరు మమ్మల్ని రాణిస్తలేరని ప్రజల సమస్యలు కానీ ఫైల్స్ కానీ ఇక్కడదక్కడ క్లియర్ అవుతున్నాయి ఈ మీ మధ్యవర్తులు లంచగొండలు లేకుండానే అన్ని క్లియర్ అవుతున్నా కనుక గొడవ ఓ మమ్మల్ని రాణిస్తున్నారు సెక్రటరీకి మమ్మల్ని రాణిస్తున్నారు సెక్రటరీకి మీరు అనుకున్నట్టు అందరు రాణిస్తున్నారు మీరు కనీసం జర్నలిస్టులు బయట పెట్టి కనీసం జర్నలిస్ట్ 4th ఎస్టేట్ కనీసం సచివాలయం కూడా అలవ లేకపోతే ఎందుకు లేదని ఎందుకు ఈ ప్రజా లేదని ఎవరన్నారు లేదని ఎవరన్నారు లేదని ఎవరన్నారు మీకు ఉందా ఉంది నాకు ఇద్దరు కలిసిన జర్నలిస్ట్ కలిసినాడా బయట కలిసిన సెక్రటరీ లోపల కలిసిర్రు సెక్రటరీ లోపల కలిసిన ఫోటోలు దిగిరు ఫోటో కూడా దిగిరు నాతో మరి మీరే చెప్తున్నారు మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఒక ఎడిటర్ గా ఒక సీఈఓగా పనిచేశారు నిజంగా నేను కూడా అదే చెప్తా మీరు కూడా ఇంకా జర్నలిస్ట్ గా అనలిస్ట్ గా ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నాను కనుక కొన్ని వాస్తవాల్ని అనలిస్ట్ అవ్వడం మీరు తెలుసుకోవాలి సెక్రటరీ బీట్కి పోవాలంటే దేశంలో ఉన్న జర్నలిస్ట్ అందరూ సెక్రటరీ పోరు అవసరం అదే చెప్తున్నా కొంత సెక్రటరీ బీట్ పోయేవాళ్ళు సెక్రటరీ బీట్ చూసేవాళ్ళు సెక్రటరీకి పోతారు అవునా కదా అవునా కదా చెప్పండి సెక్రటరీ బీట్ చూసే వాళ్ళే సెక్రటరీ పోతారా వాళ్ళకి అందరూ పోతారా ఎవరు చెప్పారు డెమోక్రసీలో ఉందా ప్రజాస్వామ్యంలో ఉందా మరి లేకపోతే బీట్ చూసే వాళ్ళే సెక్రటరీకి పోవాలని మరి ఎవరు పోతారు నువ్వు అండ్ నువ్వు మీకు సెంట్రల్ సెక్రటరీ పీఐబీ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా పీఐబీ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా సెంట్రల్ సెక్రటరీ మొత్తం తిరుగుతారు అరే నేను అది చెప్తున్నా అందరికి ఇయ్యారు ఒక పాలసీ ఉండాలి కదా అది చెప్తున్నా పాలసీ ఉండాలి కదా నేను అది చెప్తున్నా ఆ పాలసీ ఉన్నది అంటున్నా సెక్రటరీ బీట్ అంటే అందరికి ఇవ్వరు అందరికి ఇవ్వరు నిన్న జర్నలిస్ట్ అలౌ చేయాలని మీరు ఒక సిస్టమ్ లో మీ ప్రభుత్వానికి ఏమైనా పాలసీ ఉందా చెప్తారు నీకున్న నీకున్న అక్కసం చెప్తుంది తప్పించి మీరు చెప్తే సమాచారం నేను ఒక జర్నలిస్ట్ గా అడుగుతున్నా అవును నీకు జర్నలిస్ట్ ఉంటే ఒక ఛానల్ లో పేపర్ దానికి ఐడి కార్డు ఉంటది దానికి అక్రిడేషన్ ఉంటది అటు చూపెట్టి కూడా పంపిస్తారు నేను ఎవడబద్దంటే పోతే ఎట్లా పోతుంది అక్రిడేషన్ చూసి పంపిస్తారు పంపిస్తారు ఎందుకు పంపరు పంపలేదని ఇక్కడ వస్తే చెప్పు మాట్లాడదాం పంపలేదు అరే పంపలేదని నువ్వు దాని ఉంటుంది నువ్వు నాకు చెప్పు పంపలేకున్నప్పుడు పంపలేనప్పుడు నాకు చెప్పు పంపలేదని చెప్తున్నాను నీకు అక్రిడేషన్ ఉందా ఉంది ఎక్కడ ఉంది నా దగ్గర ఎప్పుడు ఎప్పుడు అటెంప్ట్ చేసినావు ఒకసారి షూట్ చేసుకొని తీసుకున్నారా షూట్ చేసుకొని తీసుకోరా నేను పంపలేదని అప్పుడు నేను సార్ దగ్గర పోయి కంప్లైంట్ చేస్తా ఇవ్వ జర్నలిస్ట్ అని పంపిస్తాను హండ్రెడ్ 100% నేను అది చెప్తున్నా ఈ రాష్ట్రంలో నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో 25,000 అక్రిడేషన్స్ ఉన్నాయి 20,000 మంది పంపరు నేను అది చెప్తున్నాను మళ్ళీ దాన్ని జనరలైజ్ చేయకు జనరలైజ్ చేయకు నువ్వు దాన్ని ఈ రాష్ట్రంలో 25,000 అక్రిడేషన్స్ ఉన్నాయి సెక్రటరీ బీట్ చూసే వాళ్ళు ఉంటారు సెక్రటరీ బీట్ చూసే కాకుండా చెప్పేను ఇంకా సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు ఎవరైతే సెక్రటరీ యాక్సెస్ కావాలో వాళ్ళకి ఆఫీస్లోకి లెటర్ రాస్తారు
రేపు ఇప్పుడు భవిష్యత్ ఇంకా అయిందో లేదో, రాసినప్పుడు ఎవరు పిలిస్తే వాళ్ళకి ఇస్తారు, నువ్వు అసెంబ్లీ పాస్ ఉన్నట్టే ఇస్తారు, నీకు పిఐపి అక్కడేసి ఎవరు కట్టడానికి ఇస్తారా చెప్పు, సెంట్రల్ లో ఎంత మందికి ఇస్తారు, సెంట్రల్ లో ఎట్లా ఇచ్చారు, అదే నీకు పిఐపి వచ్చినాక, నీకు పిఐపి వచ్చిన తర్వాత అలా ఉంటది కదా, ఈడ కూడా స్టేట్ గవర్నమెంట్ అట్లా సిస్టమ్ పెడితే ఈడ కూడా అంటాడు నేను. సో దానికి ఒక పాలసీ అనేది ఉంటుంది అంటారు, ఉంటుంది తప్పకుండా ఉంటుంది, ఎందుకు ఏదైనా మరి నియంత్రితంగా ఉండరు కదా, తప్పకుండా సెక్రటరీలకు అవసరం ఉన్న వాళ్ళని అలో చేస్తారు, వాళ్ళకి తగిన సమాచారం తెచ్చుకోవచ్చు, ఎవరికైనా అలో ఉంటుంది. జర్నలిస్ట్ల ఇండ్ల స్థలాల పరిస్థితి ఏంది, దాని కూడా వస్తుంది, దానికి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఏమున్నాయి అది బయట తెలుగు ఇష్యూస్ ఉంటాయి కదా, బయట చెప్తే అది కూడా రాదు, మాకు తెలుసు కదా విషయం, ఎందుకంటే ఇన్ని రోజులు పెండింగ్ ఉండడం మన జర్నలిస్ట్ కారణం కదా, 9 సంవత్సరాల నుంచి 12-9 సంవత్సరాలు నువ్వు అంటున్నావు, మేము 15 ఏళ్ళు ఆగచ్చు, నువ్వు 9 సంవత్సరాలు నువ్వు అంటున్నావు కానీ తెలంగాణ 12 ఏళ్ళు చాలా మంది సిద్ధించింది కదా, సిద్ధించిన తర్వాత కంప్లీట్ కావాలి కదా, అవును చేస్తారు అది, అదే అదే పనిలో ఉన్నాం కదా కేసీఆర్ గారు, మేము అదే పని ఎన్ని రోజులు ఎదురు చూడాలి, రోజు రన్నింగ్ కమిటీలకు మీరు చెప్పలేము అంటున్నా నేను, అంటే ఎన్ని రోజులు ఎదురు చూడాలి చెప్పండి మీరు, ఎన్ని రోజులు ఇప్పుడు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ అయిపోయింది, రెండో గవర్నమెంట్ కూడా టర్మ్ అయిపోతున్నది, ఇస్తారు టర్మ్ అయిపోతుంది, మ్యాండేటరీ అయిపోతుంది, మొన్న సుప్రీంకోర్టు అయిపోయింది కదా, అంత ఈజీగా తీసి నీకు ఇవ్వడానికి లేదు కదా, అది మొన్న కేసీఆర్ గారు చొరవతోనే సుప్రీంకోర్టు అయిపోయింది కదా, లేకుండా మీ అందరు కలిసి వచ్చి చేసిందా, మీరు విమర్శిస్తూ ఎవరు వచ్చి కేసు కంప్లీట్ చేయలేరు కదా, మేమే కంప్లీట్ చేసినాం కదా, మేమే దగ్గరుండి అప్పుడప్పుడు ఇది చేసుకొని ఏదో రకాల ఏ పాయింట్ పెట్టాలి ఏదని చెప్పి చేసుకుని కదా మేము కేసు క్లియర్ చేసుకున్నాము, కేసు క్లియర్ చేసుకున్నది మేమే, కేసీఆర్ చేయించండి అది కూడా, ఇది కూడా ఇస్తాడు, అంతపోతే ఎప్పుడు వస్తుంది అని కొందరు జర్నలిస్టులు ఎగదోసి దీనికి అంతటి కూడా పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి వెనకాల, పొలిటికల్ మూవ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మరి ఇల్లు లేదని అదే నీకు ఒక ప్లాట్ కోసమే కదా వాళ్ళు ఎగదోసినారు ఎందుకు అనుకోవాలి, అదే బా నేను అదేప్తున్నా, నేను ఎందుకంత ఆవేదన చెందుతున్నావు నువ్వు అప్పుడే, ఎందుకంత ఇదైపోతున్నావు నువ్వు, అదే ఏందంటే దానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి బయట చెప్పలేము, బయట చెప్తే నేను నువ్వు జర్నలిస్ట్ ద్రోహం చేసిన అవుతాను, నేను ఎమ్మెల్యే కనుక ఏమైనా చెప్పొచ్చు, బయట చెప్పలేము, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా అధిగమించాలంటే కొంచెం అది గోప్యంగానే జరగాలి, ఆ పని జరుగుతుంది, అదే బహిరంగ చెప్పాల్సిన అవసరం లేదు, తప్పకుండా మేమే చేసుకుంటాం కదా, కేసీఆర్కు జర్నలిస్టుల ఇల్లు ఇవ్వాలని లేకపోతే కేసీఆర్ సార్ సుప్రీంకోర్టు కేసు ఎందుకు క్లియర్ చేపిస్తాడు సార్, ఫస్ట్ ఎమ్మెల్యేలు అందరూ కాదని చెప్పి జర్నలిస్ట్ ఎందుకు క్లియర్ చేపిస్తాడు, అంత సిన్సియారిటీ ఉన్నది కనుకనే కేసీఆర్ గారు జర్నలిస్టుల పట్ట ఆ కేసును క్లియర్ చేసిండ్రు, ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ను కూడా సాల్వ్ చేస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత, అది మీ ఇష్టం, అది మీరు నమ్ముకుంటే మీ ఇష్టం, ఎన్నికల లోపల చేస్తామా ఇంకేం చేస్తాం, మేము చేస్తాం కదా మీకు చెప్తాం, ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ చేస్తామని మీ అందరు చెప్పి చేస్తామా, మా ప్రయత్నం మా నిరంతరం మా ప్రయత్నం జరుగుతూనే ఉన్నది, ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఓకే, ఇప్పుడు ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పైన దాదాపుగా ఒక 50-60 మంది ఎమ్మెల్యేల పైన పూర్తి వ్యతిరేకత ఉన్నది అని ఒక ప్రభుత్వం ఒక రిపోర్ట్ అంటే ముఖ్యమంత్రి గారే రిపోర్ట్ తీసుకున్నారు, 30-40 మంది ఎమ్మెల్యేలను మార్స్తర్ అనేది ఉన్నది, నేను చెప్పే ఉంటా తెలంగాణలో ఉన్న మీడియా మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, అంటే రిపోర్ట్ తీసుకోవడం కూడా వ్యతిరేకం, నీకు చెప్పాడు ముఖ్యమంత్రి రిపోర్ట్ తీసుకున్నాను విషయాన్ని, ఎవరున్నాడు రాసుకుంటారు రోజు పొద్దున్న లేచి వాడు ఒక పేపర్ ఒక ఛానల్ అయితే టికెట్లే పనిచేసాడు, అన్ని మీరే రాసుకుంటారు, ఈరోజు రాసుకుంటారు మళ్ళీ రేపు మీరే ఖండించుకుంటారు ఇట్లా కాదంట అని చెప్పి, అంటే మొత్తం ఏంటంటే తెలంగాణ మీద ఇది ఒక రకమైన దాడి, అంటే తెలంగాణను అస్థిరపరచాలి, అంటే కేసీఆర్ గారిని అస్థిరపరచాలి, ఇట్లా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలి, కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని చెప్పి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి, ఆ కుట్ర తెలంగాణలో సక్సెస్ఫుల్గా నడుస్తున్నది, అంటే ఎమ్మెల్యే మీద వ్యతిరేకత లేదు, అరే ప్రతి ఒక్కరి మీద వ్యతిరేకత ఉండదబ్బా, నేనున్నా నా వ్యతిరేకత ఉండదని నేను అంటారా, ఉండొచ్చు అది నువ్వు దాని మొత్తం అంతమంది మీద వ్యతిరేకత ఉంది చేసిందని ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని ప్రశ్నలు రోజు ఎదురాస్తారు కదా, రోజు పొద్దున్న లేచి వీడి దొంగ తెలంగాణలో ఉన్న మేము అందరం కూడా ఉద్యమాలకు వచ్చిన వాళ్ళం కదా, దాదాపు సగం మంది ఉద్యమాలకు వచ్చిన సగం కంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళు కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు అందరి మీద వాళ్ళంచకుండా వీడు అని చెప్పి ఒక్కొక్కరికి ఒక రకమైన నిందలేసి రాసుకుంటూ బలిదానం చేస్తున్నారు, ఎవరు రాసు ఎవరు బలిదానం చేస్తారు, మీడియా వాళ్ళు బలిదానం చేస్తున్నారు, ఈ రోజులల్లా ఎవడు ఏ దందా చేసినా కూడా బట్ట బయలవుతుంది, సోషల్ మీడియా ఉంది, అన్ని ఎవరి చేతిలో మొబైల్ ఉంటుంది, ఎవరు ఏ దొంగతనం చేసినా ఎవరు ఇంకా తప్పు చేసినా వెంటనే బయటకు వస్తుంది, ఎవరంటే లేరు అట్లా ఉన్నోళ్ళు నిజంగానే వాళ్ళను మీ కాన్స్టిట్యూన్సీలో కూడా ఆందోళనలో కూడా అరాచకాలు పెరిగినాయి,
క్రాంతి క్రీడన్ బ్రదర్స్ మొత్తం అరాచక మొత్తం వసూలు నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా మైక్ టీవీని ఇన్వైట్ చేస్తున్నా దాని పూర్తి మీరు ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ అరాచకాలు చేశారో తీసుకురండి తీసుకోవడం అవసరం లేదు టెలికాస్ట్ చేసుకోండి వాస్తవమా కాదు ఈ చర్చ నువ్వు టెలికాస్ట్ చేసుకొని నేను ఓపెన్ చెప్తున్నా చర్చకు చెప్పట్లే నేను నువ్వు ఎవడెవడో అరాచకాలు చేసినారు మా తమ్ముళ్ళు చేసినారు ఏమంటారు కదా మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి టెలికాస్ట్ చేసుకోండి అంతే కదా అంటే మీకు తెలియకుండా మీ తమ్ముళ్ళు అరే మళ్ళా నువ్వు తెలియకుండా అంటే అది లేదా అరే నేను చెప్తా కదా నేను నా తమ్ముళ్ళు లేదా నేను అంటున్నా నువ్వు నమ్మకపోతే పో అక్కడ పోయి వెరిఫై చేసుకో ఎంక్వైరీ చేసుకో నిజంగా మా వాళ్ళు ఏమైనా అరాచకాలు చేసి ఉంటే కనుక తప్పకుండా టెలికాస్ట్ చేయి రైట్ మీ తమ్ముళ్ళ ప్రభావం రైట్ మీకు ఉంటుంది కదా మీ తమ్ముళ్ళ ప్రభావం మీ మీద పడబోతున్నది ఎన్నికల్లో అనేది అరే వాళ్ళ లోకల్లో అబ్బా అక్కడ నా ఎమ్మెల్యే టికెట్ కంటే ముందు మా తమ్ముడు ఎంపీ తీసాడు అక్కడ ఎంపీ తీసి నా టికెట్ కంటే ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసింది మా తమ్ముళ్ళు కదా నేను లోకల్ అభ్యర్థిగా పోటీ చేద్దామని అనుకున్నప్పుడు మా తమ్ముళ్ళు కదా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది అక్కడే ఉన్నారు లోకల్ ఉన్నారు మస్తులు ఉంటారు బంధువులు ఉంటారు చుట్టాలు ఉంటారు తిరుగుతుంటారు తప్పేముంటుంది దాంట్లో అంటే మాకు ఎవరు బంధువులు ఉండొద్దా ఇక నేను లోకల్ నాకు మా ఊర్లో దాదాపు 80 గ్రామాల్లో బంధువులు ఉంటారు నాకు మా నియోజకవర్గాల్లో అంటే ఇది ఏంటంటే ఎవరి మీద నా మీద చెప్పడానికి ఏం లేదు క్రాంతి ఇంత ఇంత డబ్బులు తీసుకున్నాడు ఇంకొక కబ్జా చేసిండు అని చెప్పడానికి వాళ్ళకి ఏం లేదు ఏం చేస్తారు ఇంకెవరినో తీసుకొచ్చి ఓహో వీళ్ళు తమ్ముడు ఇట్లా చేస్తున్నాడు వాళ్ళు అనుచరులు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద పెట్టి నన్ను బలం చేసే ప్రయత్నం చేస్తారు తప్పించి నేను ఇప్పటి వరకు ఒక్క అవినీతి కాదు కదా ఒక గజం భూమి వ్యాపారం కూడా నేను చేయలేదు మా నియోజకవర్గం నియోజకవర్గంలో పొత్తు ఎక్కడ చేయలే మీకు తెలియదా నేను జర్నలిస్ట్ పని చేసిన ఎట్లను ఇప్పుడు అట్లే కూడా అందుకోసం మీ బ్రదర్స్ అనే అంటున్నాను అదే చెప్తున్నా అదే నా మీద అనలేక మాట అంటారు కదా వాళ్ళు ఎందుకుంటారు గురు ఎప్పుడన్నా మా వాడు కంపడా చెప్పు వ్యాపారం చేసుకుంటారు నాకంటే ముందే పని చేసుకుంటారు కదా నాకంటే ముందే పని చేసుకుంటారు కదా మరి ఇంక మా బ్రదర్స్ ఎట్లా అంటావు అంటే అది కామన్ అయిపోయింది ఇప్పుడు ఎట్లా అంటే ఓహో ఒక ఎమ్మెల్యే గారికి ఉంటే ఎమ్మెల్యే గారికి ఎట్లయినా ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళ బంధువులు ఉంటారు కనుక ఈజీగా బట్ట కలిసి మీద ఇది బాగా అయిపోయింది నువ్వు నా ఒక్కటి నుంచే కాదు దాదాపు అందరు ఎమ్మెల్యే అదే చెప్తారు ఎమ్మెల్యే కొడుకు రాజ్యం చేస్తున్నట్టు ఎమ్మెల్యే తమ్ముళ్ళు రాజ్యం చేస్తున్నట్టు ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ టీడీపీలో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే తమ్ముళ్ళు వాళ్ళ ఉంచుకున్న వాళ్ళ కొడుకులు కావచ్చు ఇంకో అల్లుళ్ళు మేన అల్లుడు ఎవరు లేకుండా వాళ్ళకు తెలంగాణ వచ్చిన తర్వాత చెప్తున్నా తెలంగాణ వచ్చినాక తమ్ముళ్ళు ఇవన్నీ గుర్తొచ్చినాయి వీళ్ళందరికీ అంటే మేమందరము పార్టీ కోసం గట్టిగా పనిచేసేవాళ్ళు అంతే తప్పించి పైసల కోసం రాజకీయాలకు వచ్చినాం కాదు ఏదైనా సరే నిక్కచ్చిగా ఉంటాం నిక్కచ్చిగా పనిచేసుకుంటాం పార్టీ కోసం నిలబడ్డాం పార్టీ క్యాండిడేట్గా నిలబెట్టాలనుకున్నాం పోటీ చేసినాం అందులో బ్రహ్మాండ మెజార్టీ 16,000 మెజార్టీ వచ్చింది అందరు కష్టపడితే వచ్చింది దానిలో మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు మా తమ్ముళ్ళు అంటలే చాలామంది పనిచేసారు మా తమ్ముళ్ళతో పాటు భిక్ష బదులు లాంటి వాళ్ళు ఉన్నారు అందరు కలిసి పనిచేసినాం మేము మా దగ్గర అందరు కలిసి పనిచేసిన కనుకనే మేము ఇంత మెజార్టీ వచ్చింది రేపు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ నాకు అంతే తప్పించి ఇవన్నీ ఏంటంటే నేను చెప్తున్నా కదా ఒక్కటి చెప్తాడు నేను మొన్న ఛానల్ అంటే నా చెప్పిన వాళ్ళకి ఏం లేదు ఒక బ్లాక్ మెయిల్ యూట్యూబ్ ఛానల్స్ రెండు మూడు వచ్చినాయి వాళ్ళు అడిగింది ఇవ్వాలి మీరు పట్టకలిసి మీద నేను చేస్తాను మా జనం చాలా వచ్చి నువ్వు ఎక్కువ ఎంక్వైరీ చేసుకోను మా జిల్లాలో నేనేం చెప్పాలి అడిగి వాడికి ఏదో రెండు ఎకరాల ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఇవ్వాలంటాడు నేను ఏదో బాబుమని గుంజుకున్నాడు అది వాడేదో బాబుమని గుంజుకుండా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు ఇవ్వాలంటాడు నేను ఎందుకు ఇస్తాను గవర్నమెంట్ ల్యాండ్ అని నేను వాడు ఓపెన్గా అందరూ చాలామంది సిటీ జర్నలిస్ట్ అందరూ తెలుసు మా మెదక్ జిల్లాలో ఉన్న వాళ్ళు నీ దగ్గర చాలామంది తెలుసు కదా అడుగు అసలు పలాని పేపర్లో రోజు వస్తుంది ఎందుకు వస్తుంది అని అడుగు నువ్వు వాడే రాస్తాడు ఎవడు రాయాడు నా గురించి నేను అవినీతి పడాని మా తమ్ముడు అవినీతి పడ ఎవడు రాయాడు ఒకడే ఉంటాడు వాడే రాస్తాడు ఎందుకంటే వాడు అంత నిస్సిగ్గు ఉన్నాడు వాడు పేపర్ అంటే అది పెద్ద ఆర్ఎన్ఐ కాదు అక్రెడిటేషన్ ఉన్నాడు కాదు ఏం కాదు పేరు జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు మరి మీరు అది చెప్తున్నా మీరు ఇంతకుముందు జర్నలిస్ట్ అన్నారు కదా మరి నేను 25 సంవత్సరాలు జర్నలిస్ట్ పనిచేసినాం కదా మరి వాడికి నా గురించి రాసేటప్పుడు నువ్వు చూసుకొని రాయాలనా కనుక్కొని రాయాలనా కనుక్కొని రాయాలనా ఏముండదు మరి ఏముండదు కదా సరే కబ్జా చేసినా అనుకున్నా ఒక బాధితుడు ఉంటాడు కదా ఓ బాధిత ఉంటాడు కదా నేను వేణు భూమిని కబ్జా చేసిన ఓ బాధితుడు వచ్చి నా భూమి కబ్జా చేసిండు అంటూ ఓ అన్యాయం చేసిన కింద అన్యాయం చేసిండని చెప్పాలన్నా లేదా ఎవడన్నా ఏం చెప్పకుండానే అవినీతి పల్ల అయిపోతారా సో అటువంటి మీడియా చాలామంది ఎమ్మెల్యేలని ఇబ్బంది పెడుతున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు నేను అదే చెప్తున్నా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మీద పట్టకలిసి మీద వేస్తున్నారు పట్టకలిసి మీద ఇష్టం వల్ల ఇదే కదా ఆరోపణలు చివరికి నా గురించి మొత్తం తెలిసిన నువ్వు కూడా నన్ను అడిగినావు అంటే నేనేమనుకోవాలి
నా గురించి నీకు మొత్తం తెలుసు కదా, ఉన్నా చర్చ అడిగిన, చెప్తున్నాం చర్చనే అడిగిన, చర్చ కావచ్చు కానీ నా గురించి తప్పేం లేదు, అడగడం తప్పేం లేదు, నేను అది చెప్తున్నా తప్పేం లేదు. అంటే నా గురించి అన్ని దర్శన వస్తుడు అడిగే పరిస్థితి వచ్చిందంటే వాడంత దుష్ప్రచారం అట్లా చేస్తున్నా అర్థం, నేను అది చెప్తున్నా. నేను మంచిది, నువ్వు అడిగింది మంచిది, దాన్ని నేను క్లారిఫికేషన్ కూడా మంచిదే కదా, చాలా మంది చెప్పలేం కదా, నేను కూడా చెప్పా, ఎవరికి ఎవరు అడిగినా చెప్పా అన్న ఖండించాడు, ఆడ కూడా రాసుకుని నేను ఖండించాలా, నేను ఖండించాల్సిన అవసరం నాకు లేదా అంటే. సో ఇవన్నీ కూడా ఏంటంటే నాలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది మీద కూడా ఇట్లాంటి కుట్రలు కాదు, వాళ్ళు బ్లాక్మెయిలింగ్ అయ్యారు, వాళ్ళ డ్యూటీ అది కదా, బతకడమే యూట్యూబ్ ఛానల్లు పెట్టుకోవాలి, పొద్దున్న లేచి కేసీఆర్ తిట్టాలి, రేటింగ్ పెంచుకోవాలి, ఎమ్మెల్యేలు తిట్టాలి, అరే నీ యంగ్ సంఘ చూస్తా నీ ఎంత తెలుస్తానాలే, అలాగే జనాలు చూడ అబ్బా వీడు మంచిగా వీడు మునగడ వీడు బాగా తిడుతున్నాడు అని చెప్పి వాడు చూస్తారు, అని చూడటం వల్ల కూడా పైసలు వస్తాయి వాడు ఇంకో. సో ఇవన్నీ రేటింగ్స్ కోసం, రేటింగ్స్ కోసం, ఇంతకుముందు రేటింగ్ కోసం మనం నానా కష్టపడి, ఏమి నిజాలు కాదు, ఇంతకుముందు మనం రేటింగ్స్ కోసము నానా కష్టపడి స్టోరీని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వీడు లంచగొండో కుంభకోణం జరిగిందో ఈ కుంభకోణం ఎట్ట జరిగింది ఏందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత శ్రమటోడుస్తుంటే మనం ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇప్పుడు ఏం లేదు, వాడు మొత్తం అన్ని ఒప్పేసి దిస్సిగ్గుగా వాడికి సిగ్గు లేకుండా మాట్లాడతాడు, యో వీడిట్లా వీడిట్లా వాడిట్లా బస్తీమే సవాల్ వాల్యూస్, కనీసం మినిమం జర్నలిస్ట్గా నేను జర్నలిస్ట్గా ఉన్నాననే వాల్యూస్ లేకుండా కూడా మాట్లాడి మొత్తం పరిదిస్తుంది. ఎట్లా ఉంది, ఎట్లా ఉంది ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా బాగుందా, ఈ అసలు జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు బాగుందా, ఏది ఏది ఇంత చెప్పిన తర్వాత నీకు నువ్వే తెలిసాలి, ఇంత చెప్పిన తర్వాత నువ్వే అనాలి, నువ్వే చెప్పాలి ఎందుకు పోయినామన్నా, నువ్వే అంటేమని అనుకున్నా కాదు. ఎట్లా ఎట్లా ఉంది అంటే అది కొంచెం ఇది కొంచెం హోదా కదా ఎమ్మెల్యే అంటే కొంచెం. ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే హోదాలు ఎంజాయ్ చేసాను కానీ ఇప్పుడు ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఇంతకుముందు ఎమ్మెల్యే అంటాడు ఎప్పుడో ఒక ఊరికి వస్తుండంటే పలానా రోజు ఎమ్మెల్యే రాకనా అని రాస్తుంటుంది, ఇప్పుడు ఎమ్మెల్యే అట్లా పరిస్థితి లేదు, రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా జనాలు అక్కడ ఉండాలి, అక్కడనే ఉండాలి. అంటే లైఫ్లో ఎంజాయ్ అంటే ఎడిటర్గా ఎంజాయ్ ఉన్నదా ఇది, అదే అది దానికి ఇది ఏ ప్రొఫెషనల్కు ఆ ప్రొఫెషనల్ ఎంజాయ్మెంట్ ఉండాలి. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను మస్తు ఆ ప్రొఫెషనల్ ఫుల్ బాగా ఎంజాయ్ చేశాను, ఇప్పుడు కూడా ప్రజా జీవితంలో కూడా జనాలతో బాగానే ఇది చేస్తున్నాం, నాతో అయినంతవరకు సమస్య పరిష్కారం చేస్తున్నాం. కొన్ని కాని సమస్యలు నేను కూడా ఏం చేయలేం కదా, చాలా మంది కాని సమస్యలు ఎమ్మెల్యే కనుక ఎమ్మెల్యే అనుకుంటే ఏమని చేస్తారనే ఒక భ్రమలు కొందరు కూడా. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కావాలి కావాలని ఒక ఆకాంక్ష ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు, ఇప్పుడు ఏంది నెక్స్ట్ మంత్రి కావాలి కావాలని. నాకు ఎమ్మెల్యే కావాలని ఆకాంక్ష కంటే కూడా దామోదర రాజు ఓడగొట్టాలి ఆకాంక్ష నాకు ఎక్కువ ఉండే. ఎందుకట్లా, దామోదరను మా నాన్నలో ఒకలేను మా దగ్గర సాయంత్రం ఓడగొట్టాలు ఉండే, ఓడగొట్టినాను నా చేతిలో ఓడగొట్టాలు ఉండే, ఓడగొట్టినాను ఓడిపోయినాను మళ్ళా గెలవద్దు, మళ్ళా గెలవద్దు కదా, మళ్ళా గెలనిస్తావా ఎట్లా, ఎట్లా నీ చేతిలో ఏమున్నది, అరే గెలవనియాను మనం గెలవనియేమో గెలనిస్తామా, 16,000 మెజారిటీ, అరే నాకు 16,000 మెజారిటీ ఎందుకు వచ్చింది మన ప్రజలే, ప్రజలతో ఉండాలి అంటున్నాను, ప్రజల్ని కన్విన్స్ చేయాలి, ప్రజలతో ఉండాలి, కష్ట సుఖాల్లో ఉండాలి, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు పలకరించాలి, ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కరోనా సమయంలో 2 సంవత్సరాలు నేను ఊర్లో వండుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ప్రతిరోజు సర్పంచ్తో మాట్లాడి మీ ఊర్లో ఎట్లా ఉన్నది, నువ్వు మందు కొట్టించినావా లేదా, ఎవరికైనా ఏమైనా అయిందా లేదా, ఏ హాస్పిటల్ తీసుకుపోతున్నావు, తీసుకుపోతే బెడ్ దొరికిందా లేదా, అడ్మిట్ చేసిన దాకా నేను ఫాలో చేసుకున్నాను 2 సంవత్సరాలు నేను కరోనా రెండుసార్లు కరోనా వచ్చినప్పుడు అంత దగ్గర నుండి నేను చేసుకున్నావు. మరి నువ్వేవడన్నా నిజంగా దామోదర రాజనరసింహ ఒక్కరోజు కరోనా ఒక్కరోజు అన్నా నియోజకవర్గానికి వచ్చిండా, ఒక్కరిసారి రాలే నియోజకవర్గానికి, రాలే ఎన్నడూ రాలే, ఎవరిని పలకరించలే, కనీసం కార్యకర్తలు తెచ్చిపోతే కూడా పలకరించుకోలే. నాకు ఆ కాంగ్రెస్ పార్టీ కూడా నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళు బెడ్లు ఇప్పించి మెడిసిన్స్ తెప్పించి నాకు పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మేము సేవ చేసినాం, అది కదా నువ్వు ప్రజల్లో ఉండాలి. మీకు ఎమ్మెల్యే కావాలి ఆకాంక్ష కన్నా దామోదర రాజును ఓడించాలి. అవును, అంతే ఓడించిన అయిపోయింది, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉండే కర్ణాటక రిజల్ట్ వచ్చిన తర్వాత గెలుపు నాదే అంటున్నా, పోయి ప్రచారం చేసి వచ్చినారా, ప్రచారం చేసినా ఏమైనా బాధ్యత ఇచ్చిన ఆయనకు చేయలేదా, చేసి నాకు తెలియదు మరి, ఎక్కడ నాకు పేపర్ లేదు కనపడలేడు, కనీసం ప్రియాంక మీటింగ్లో కూడా నాకు కనపడలే, ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్లో లేదు, ఎక్కడ మరి రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకు దామోదర్ ఎందుకు, మీరు ఎందుకు ఎక్కువ చేస్తున్నారు దామోదర్ని, ఎందుకు ఎక్కువ చేస్తున్నారు మీరు, మా దగ్గర 8 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు గెలిచిండు, ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2 సార్లు ఓడిపోయాడు, ఇంకేముంది ఆయన కెరీర్ ఏముంది, అంత దమ్మునోడు నిజంగా మీరు అందరూ తోపు అనుకుంటారు కదా, అంత దమ్మునోడు 2 సార్లు ఎందుకు ఓడిపోయాడు, అంతేగా ఏం లేదండి అంటారు ఆయనకు, ఏదో టవరింగ్ పర్సనాలిటీ డిప్యూటీ సీఎం చేసిండు కదా, మస్తు పైసలు ఉన్నాయి కదా, అట్లా పైసలు ఉంటే రాజకీయాలు గెలుస్తారా, జనాల పట్ల కన్సర్న్ ఉండాలి కదా, ఈసారి జనాల పట్ల ప్రేమ ఉండాలి, వాళ్ళకి అందుబాటులో వాళ్ళని గౌరవిస్తున్నామా లేదా,
నాయకుల ఆత్మగౌరవం కాపాడుకుంటామా లేదా అవన్నీ చూసుకుంటారు కదా ప్రజలు. ఉత్తప్పనాయుడు గారు సార్ మస్తు చేసిండు గుడ్ చేసిండు డిప్యూటీ సీఎం ఉండే అప్పుడప్పుడు ఇట్లా ఉండే అని అట్లా ఓట్లేస్తే ఈ రెండు సార్లు కూడా గెలుస్తున్నాయి ఆయన. సో ఈసారి కూడా ఆయన గెలవాడు, థర్డ్ టైం కూడా గెలవాడు, రాసి పెట్టుకో అట్లనా 100% గెలవాడు. గెలవనీయం అని చెప్తున్నాను కదా, గెలవడు గెలవనీయం. ఆయన ఏదో ఆయన అందరికి ఫోన్ చేసి మా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఏదో ఆయన ఏంటంటే మా వాళ్ళకి ఫోన్ చేసి ఇవో మీకు అది కాలేదంటే కదా ఇంకెప్పుడు చేస్తాడు. ఏదో ఇంతకు మీరు అడిగి చూరు మొత్తం మీ తమ్ములు అంట బంధువులు అంట కానీ మా బంధువు ఆయనే ఫోన్ చేశాడు మా బంధువులకు ఫోన్ చేసి చూసినావా నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ కూడా ఎమ్మెల్యే అయినకేమో చేసినా మీకు నా దగ్గర రండి అని మా వాళ్ళు ఫోన్ చేస్తారు కదా. మీ బంధువులకు చేస్తారు, మీ తమ్ముళ్ళు కూడా చేస్తారు. మా తమ్ముళ్ళ దగ్గర రాలేదు కదా సీన్ లేదు, కానీ నా చుట్టూ అందరికి ఫోన్ చేసి మా బంధువులు కూడా ఫోన్ చేసి మీ మీకు ఏం చేసిన బంధువులకు అందరు కలిసి తిరిగిరు కదా, మీ ఫ్రెండ్స్ అందరు కలిసి తిరిగిరు కదా, మీ బ్యాచ్మెంట్స్ స్కూల్ వాళ్ళందరూ కలిసి తిరిగిరు కదా, మీకేమైనా చేసిండా అని చేస్తా. అంటే వ్యక్తులకి బెనిఫిట్ చేయడానికి ఎమ్మెల్యే కాలేక మనం, నా బంధువులకు సాయం చేయడానికో నా స్కూల్ మిత్రులకు సాయం చేయడానికో నా చుట్టూ తిరిగే మంది మగాధులకు నేను ఏదో న్యాయం చేసి వాళ్ళకి ఏదో పైసలు సంపాదించి పెడదామని ఎమ్మెల్యే కాలేం కదా. అక్కడ లోకల్ ఉండాలి, లోకల్ గెలవాలి, ఆందోళన ఆత్మగౌరవం నిలబడాలని మనం మేము పోటీ చేస్తాం. సో మీరు ఆందోళన ఆత్మగౌరవం కోసం ఒక్కటి చెప్పండి, ఒక మీరు ఒక చంటి క్రాంతికి రేణి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది చేసిండు ఒక ఒక పని ఐకాన్గా ఒక చెప్పండి. సింగూరు జలాలు మాకే దక్కాలని కొన్ని సంవత్సరాలు పోరాడారు. ఇప్పుడు మా సింగూరులోను మా నియోజకవర్గానికి మేము సాగునీరు తీసుకొచ్చే ప్రయత్నం పెద్ద ప్రయాణం తీసుకొచ్చినాం మేము. ఎట్లా ఎత్తిపోతాం? సంగమేశ్వర బస్సు వేసి ఎత్తిపోతాను చాలదా మా రైతులకు అంతకుమించి. వర్క్ వర్క్ అవుతుందా? స్టార్ట్ అయింది, బస్సు వేసే స్టార్ట్ అయింది, బస్సు వేసే స్టార్ట్ అయింది. సంగమేశ్వరం మొన్న ముహూర్తం పెట్టుకున్నాం, వర్షం మూలంగా అది వాయిదా పడింది. ఎంత దాదాపు 170,000 ఎకరాలు మా నియోజకవర్గం, 175,000 కాలేశ్వరం చూసే నీళ్లు ఇది కలిపి 175,000 ఎకరాలు మా నియోజకవర్గంలోనే సాగు వస్తుంది. అంతకుమించిన నాకేముంటుంది? ఇది మీ 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 ప్లానేనా, మీ అంతకుముందు కాంగ్రెస్ హయాంలో? కాంగ్రెస్ హయాంలో అసలు సింగూరు నీళ్లు హైదరాబాద్కి వస్తే తప్పించి మాకు ఒక్కో చుక్క కూడా దొరకలేదు కదా కాంగ్రెస్ పార్టీ హయాంలో. నేను ఏంటంటే సింగూరు బ్యాక్ వాటరా చెప్పేది? సింగూరు నీళ్లు ఇప్పుడు కిందికే పోతలేవు. అంటే మీరు తీసుకునేది బ్యాక్ వాటర్ నుంచేనా? మొత్తం సింగూరు నీళ్లే. ఇంతకుముందు సింగూరు కింది కొలు పెడుతుండే, నిజాం సార్ దాకా పోతుండే. ఈ 2 సంవత్సరాల నుంచి నిజాం సార్ కూడా వదలట్లేము మేము, అక్కడ లెక్క ఉపయోగపడాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాం. 2 మండలాల్లో ప్రతి చెరువు ఇప్పటికి పోయి నిండింది, పుల్కల మండలం, ఆందోళన మండలం, ప్రతి చెరువు నిండి ఉంది. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి నిండిన చెరువులను కూడా మేము నింపినాం. చిన్న చిన్న కాలువలు తీసి అది తీసి ఇది తీసి ప్రజల స్వయం పాలనట్లు మేము ఊర్లో గ్రామ పంచాయతీ తీర్మానాలు పెట్టుకొని చిన్న చిన్న ట్రాక్టర్లతోని బుల్డోజర్తో మేము కాలువలు తీసి ఎన్నో నిండిన చెరువులు మేము నింపినాం. ఏం చేసినామంటే మేము చాలా చేసినాం. మేము మా సార్ కేసీఆర్ అంటుంటే మీరు ఏం చేసినా చెప్పుకుంటలేదు మీరు అంటుంటారు సార్, నిజమేది మేము మస్తు చేసినాం. సో ప్రతి చెరువు అంటే సింగూరు వాటర్ తెచ్చిందంటే మీ 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 ప్రమేయమేనా? మొత్తం అందరు ప్రమేయం ఉంటుంది. కేసీఆర్ గారు ఆలోచన కదా, కేసీఆర్ గారు కేసీఆర్ నా హయాంలో, మీ హయాంలో, నా హయాంలో, నా హయాంలో కేసీఆర్ గారు ఈ సింగూరు జలాన్ని మనమే వాడాలని ఒక ప్లాన్ చేసి దీనికి లిఫ్ట్ పెట్టాడు సార్. ఒకటి సంగమేశ్వర లిఫ్ట్, సంగమేశ్వర లిఫ్ట్ వల్ల మునిపల్లి రాయకోడ్ మండలాలకు బసవేశ్వరితో రేగోడు వట్టిపల్లి మండలాలు 4 మండలాలు పూర్తి సస్యాలం అయితే ఇక కాళేశ్వరం 19A నుంచి నీకు టేక్మాలు అల్లదురుగు వస్తుంది, సింగూరు కాలువల నుంచి నీకు ఆందోళు పులుకలు సస్యాలు అవుతుంది. అసలు ఇక్కడ మాది మా నియోజకవర్గం నీళ్ళకు కొద్దిగా ఉండదు కదా, అద్భుతంగా పంటలు పండించుకోవచ్చు. సో ఈ క్రెడిట్ క్రాంతి కిరణ్ 100% ఎమ్మెల్యే మనం గర్వపడతాం కదా, నా హయాంలో ఈ ప్రాజెక్టులో రూపకల్పన జరిగింది, శంకుస్థాపన జరిగిందంటే నేను గర్వపడతాం కదా 100%. ఎట్లా ఇంకా సెజ్జి కూడా తీసుకోవచ్చు, ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి తీసుకొస్తున్నాం 1500 ఎకరాల్లో, ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది దాదాపుగా మునిపల్లి మండలం, దానివల్ల దాదాపు 10,000 మందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉపాధి దొరుకుతుంది మా నియోజకవర్గంలోకి. సో మా నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం మేము అంత ఇంత మేము తాపత్రయపడుతున్నాం కదా, ఇంకా 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఇబ్బంది పడ్డా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం మేము. కానీ దావో రాజేశ్వర వాటన్నింటినీ జట్లను చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కోర్టులో కేసు వేయించడం, దానికి స్టే ఆర్డర్ తీసుకురావడం. అంటే ఏదైనా ఆయన ఏదో పాపము దానికి మీ నష్టపరిహారం ఇవ్వకపోవడం అట్లాంటి అద్భుతమైన నష్టపరిహారం ఇస్తున్నాం. ఆయన జేఎన్టీ పెట్టించారు, ఆయన ఆయన పెట్టిరలే కానీ మొత్తం స్టేట్ వైడ్ అందరూ జేఎన్టీలు వచ్చినాయి, మా జిల్లా కూడా జేఎన్టీ వచ్చింది. తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు తెలంగాణ కూడా జేఎన్టీలు వచ్చినాయి, అది జగిత్యాల జేఎన్టీ వచ్చింది, ఇక్కడ జేఎన్టీ వచ్చింది, ఇక వరంగల్ ఇక్కడ ఖమ్మంలో ఇక్కడ జేఎన్టీ వచ్చింది. అంతే తప్ప అందరి కోసమే జేఎన్టీ వేయలేరు, జేఎన్టీ కోసం ల్యాండ్ తీసుకున్నారు, కాంపెన్సేషన్ అసలు వేయలేడుగా మరి.
ఇప్పటికీ బాధితులు నా దగ్గర తిరుగుతున్నారు. జేడీయూ ల్యాండ్ తీసుకున్నాం ఎందుకు బాధితులు ఎందుకు నువ్వు కాంపెన్సేషన్ ఇవ్వలే? మన మార్కెట్ యార్డ్ కట్టిండు చెప్పుకుంటాడు, ఆయన గొప్పలు చెప్పుకుంటాడు కదా, నేను మార్కెట్ యార్డ్ కట్టినాను. మన మార్కెట్ యార్డ్ కోసం దళితుల భూమి తీసుకున్నావు కదా, నువ్వు కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వలేవు? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళని మోసం చేసినావు, ఇప్పుడు వచ్చి నువ్వు కాంపెన్సేషన్ ఉన్నావు. నేనేం చేసిన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో మార్క్ గవర్నమెంట్ రేట్ ప్రకారం 3 లక్షల ఎకరం అయితే 15 లక్షల ఎకరం ఇప్పించిన, 15 లక్షల ఎకరం 15 లక్షల ఎకరం 100 గజాల ప్లాటు, ఒకరికి ఉద్యోగం, 3 కండిషన్లు నేను వాళ్ళని ఒప్పించిన. వాళ్ళు హ్యాపీగా కోర్టుల కేసు వేసిన కూడా ఇప్పుడు ఫోన్ ఏడుస్తున్నారు, సార్ అనవసరంగా మేము దామోదర్ దగ్గర పోయినాం సార్, సో మాకు తెలియకుండా ఇచ్చేసాం, సో ఇంత నేను మా పని మేము బాగా చేసుకుంటాం కదా. సో మీది ఒకటి స్కీమ్ ఉండే దళితులకు 3 ఎకరాలు అని, ఆ స్కీమ్ ఏమైనా మీ కాన్షియస్లో ఇంప్లిమెంట్ అయిందా? అయింది. మా ఊరు పక్కనే నాగలపల్లిలో 10-12 కుటుంబాలకు ఇచ్చినాము, అట్లాంటివి దాదాపు 5-6 విలేజ్లో ఇచ్చినాం. నీటి కొరగాలు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు? 15 మంది ఇచ్చినాం మేము మొత్తం. 15 మంది ఇచ్చినాం మొత్తం కట్టినాయి. ఇంకా కొన్ని ఇనాగ్రేషన్ కావాల్సి ఉన్నాయి, ఇస్తున్నాం మేము. ఎక్కడ ఆపలేం కదా. సో ఎట్లా నడుస్తున్నాయి మీ ఆత్మీయ సమ్మేళనాలు? నడుస్తున్నాయి కదా, ఎట్లా నడుస్తుంది? బ్రహ్మాండంగా అవుతుంది. కార్యకర్తల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణాన్ని, మీరు ఏం పని చేయలేదు, అట్లా వ్యతిరేకత ఏం లేదా? అసలు మేము కార్యకర్తలు కాదు కదా, ప్రజలు కూడా మమ్మల్ని పని చేయలేదు అనే పరిస్థితి లేదా? నీకు గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే ఆ గ్రామంలో సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజు సమస్య లేదు, స్ట్రీట్ లైట్ సమస్య లేదు, రోజు చెత్త రోడ్డు మీద పడుతుందనే సమస్య అసలు లేనలేదు. ఇంకా నీకు గ్రామంలో ఉండాల్సిన సమస్య ఏంది? గ్రామంలో ఉండాల్సిన ప్రజలకు సంబంధించి ఇంటికి నల్ల అయిపోయింది, వాళ్ళకి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు గ్రామంలో ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఉంటుంది? ఇంకా రైతులకు, రైతు బంధు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, పెద్ద మనుషులు మోసలు వాళ్ళకు పెన్షన్ వస్తుంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సో అన్ని సెక్షన్లు నీకు ఉన్న తర్వాత ఇంకా వ్యతిరేకత ఏముంటుంది? సో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలి అని ఒక మీ నినాదం, ఒక 2 పాయింట్లు చెప్పండి, 2 పాయింట్లు చెప్పండి, మీ నినాదం ఏంటి? కేసీఆర్ ఒక్కడే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోతాడు. కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇదే మా శ్లోకం అంట. దీంతోనే రేపు పోతాం. కేసీఆర్ గారు ఆలోచన విధానమే తెలంగాణ దశ దిశను మార్చింది, రేపు భారతదేశ దశ దిశ కూడా మారుస్తుంది. సో అదొకటి నినాదం ఉంటుంది కదా. ఇంకేమిటి, ఇప్పుడున్న ఇంతకు మించిన అభివృద్ధి, ఇంతకుముందు మీరు అన్నట్టు ఎవరైనా పథకాలు కాపీ కొట్టాలనుకుంటే తెలంగాణ కాపీ కొట్టాలి. దేశంలో ఉన్న ఎవరు మేము పథకాలు తప్ప ఎవరికి ఇంకేం దొరకవు? వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోని, ఇంకేం పెట్టుకుంటే పెట్టుకోమని చెప్పండి, కానీ ఈ తెలంగాణను కాపీ కొట్టాలి. వాళ్ళు ఏం పెట్టుకుని ఏం పెడతారు? నువ్వు సెంట్రల్ రైతు బంధు పెట్టిందా? కాపీ కొట్టింది కదా. నువ్వు ఇంటికి నీళ్లు కాపీ కొట్టింది కదా. అర్గర్ అర్జలను పెట్టింది కదా. మరి ఇంకేం? సో ఇట్లా చాలా మంది ప్రభుత్వాలు, మీరు ఒక్కరే ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు, మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమున్నట్టు, ఇండిపెండెంట్ వచ్చిన కానించి మీరే ఉన్నట్టు, మీరే పథకాలు పెట్టారు. ఈ దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో పథకాలు పెట్టారు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. దీనికి అతీతమా మీరు? దీనికి అతీతమా మీరు? ఇండిపెండెంట్గా దీనికి అతీతమా అని చెప్పండి. ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఎవరు రైతు బంధు ఎందుకు వెళ్ళారు? రైతులకు రైతు బంధు ఎందుకు వెళ్ళారు? ఉచిత కరెంట్ ఎందుకు వెళ్ళారు? ఫుడ్ లేదు. ఇంటికి కరెంట్ ఎందుకు వెళ్ళారు? ఇంట్లో బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఎందుకు వెళ్ళారు? పుట్టిన బిడ్డ కోసం కేసీఆర్ కిట్ ఎందుకు వెళ్ళారు? ఆశ్రమ పాఠశాలని, నియోజకవర్గానికి ఒక 5-6 ఆశ్రమ పాఠశాలని ఎందుకు వెళ్ళారు? మరి ఎందుకు వెళ్ళారు? ఈ కేసీఆర్ ఇచ్చిన కనుక కేసీఆర్ను విజనరీ అంటాము, దీన్ని ఆదర్శంగా తీసుకుంటాం అంటాం. ఒకటి అంతే తప్పించి మేమేం గొప్ప చెప్పుకోవట్లేదు కాదు. మీరు అన్నట్టు అది వాస్తవం. దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయని పని కేసీఆర్ కూడా చేసిండు. ఏ రాష్ట్రం చేసి చెప్పండి నాకు. రైతుల గురించి ఉచిత విధి ఇచ్చింది ఎవరు? ఇంటిని నల్ల ఇచ్చింది ఎవరు? రైతు బంధు ఇచ్చింది ఎవరు? ఎవరైనా ఇచ్చిరా? ఎవరైనా పంట ఎట్లా పండాలి, పంట ఎట్లా పండాలి? నేను చెప్పేది, నేను చెప్తున్నా ఇప్పుడు తెలంగాణ లేను. నువ్వు పంట పెట్టుబడి ఇచ్చిన దగ్గర నుంచి ఏ పంట వేయాలని రైతులకు రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేసే ఏఈఓలు కూడా తెలంగాణలో ఉన్నాడు. సో ఇంత ఆ తర్వాత దాన్ని కొయ్యడము, అమ్మడము, తీసుకోవడము అన్ని రకాలుగా రైతుల బిడ్డ లెక్క చూసుకుంటాడు కేసీఆర్ గారు. మీరు రైతు బంధు ఒకవైపు ఇచ్చుకుంటూనే ఒకవైపు ధాన్యం ఉండట్లేదు. ఎవరు చెప్పింది? రోడ్లపై ధాన్యం పోసుకొని ధాన్యం ఏడాది పోసుకుంటారు. మరి రోడ్లపైన పోసుకొని నెల కొద్ది అదే చెప్తున్నా, ఏది కొత్త కదా అంటున్నా. ఇది రైతుకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ దాన్ని ఆరబోసుకుంటాడు. ఇప్పుడు నువ్వు అందుకు ఆరబోసినావు? ఆరబోసుకున్నానంటే ఏదో ఆరబోయడానికి కాదు, మీరు కొనక రోడ్లపైన పోసుకున్నా. అట్లా తప్పు మీద మీరు అదే చెప్తున్నా. మీరు రాంగ్ మరి నాకు తెలియదు. మేము కొంటున్నాము, కేంద్రం కొంటలేదు, మేము కొంటున్నాం. మీ పది చెప్తున్నా, మేము కొంటున్నాం. మీరు డేటా తీసుకోండి. నువ్వు రా, నేను చూపెడతా. ఇప్పుడు నాడు మరొకరు చూపెడతా. నేను కొంటున్నా లేదా
రోజుకి ఎన్ని లారీలు పోతే మేము ఇబ్బంది కదా, కేంద్రం ఉండలేదు అది వాస్తవం కదా, మరి కేంద్రం కూడా పోతే మేము ఉండలేమా, మేము ఉంటాము. అందుకే కదా కేసీఆర్ గారిని దేవుడు అంటారు రైతులు. అందుకే మొన్న అక్కడ బీజేపీకి సుర్కంటి ఇచ్చారు కదా, కర్ణాటక సుర్కంటి ఇచ్చి అంతే కదా, నీకు రైతులకు వ్యతిరేకంగా ఉండవు కనుక నీకు సుర్కంటి ఇచ్చారు, నువ్వేం పని చేస్తలేవు కనుకనే. ఇవన్నీ కేసీఆర్ గారి సక్సెస్ కదా, ఇంకా ఇంకా ఎవరు ఎందుకు వస్తారు ఇంకా తెలంగాణలో. సో కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను ఏం మార్చలేదంటారా, లేకపోతే ఉన్న వాళ్ళని అట్టే యథావిధిగా పెడతారా? మార్చుకున్న రైట్ కేసీఆర్ గారికి ఉంటుంది, అది నువ్వు నేను డిస్కస్ చేయడం. అది ఓడు పనికిరాని అనుకున్నప్పుడు మార్చుకున్న రైట్ కేసీఆర్ గారికి ఉంటుంది. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తూ పోయినా, నేను సమర్థులు అనుకున్నాడు సారు, నాకు అవకాశం ఇచ్చిండు, కాదనుకుంటే మిమ్మల్ని తీసేస్తారు తప్పు, అంతే కదా. మనం దాన్ని ఇప్పుడు ఒక నాయకుడు నడిపిస్తాడికి మనం చూడాలి తప్పించి నేనే ఉండాలి అని కాదు. ఒక ఒక పాలన అద్భుతంగా సాగుతున్నప్పుడు మనం కూడా దాంట్లో. సో ఎమ్మెల్యే మార్పు అయితే జరుగుతుంది, కొంతమంది చేంజెస్ అయితే జరుగుతాయి కదా. అది ఎవరు ఊహించుకుంటారు, ఎవరు లాస్ట్ టైం 18లో కూడా చాలా ఊహించుకున్నారు, అయినా మార్చింది ఒక ఐదారు మార్చారు, ఒక్కటే మార్చారు మాది. ఒకటే మార్చారు అంటున్నా, అందరూ ఏమనుకున్నారు ఓ ఈయన పోతాడు ఆయన పోతాడు ఎవరో ఊహించుకున్నారు. సో ఏదైనా సరే ఒక్కటి మాత్రం కేసీఆర్ గారు ఏం చేస్తారు, ఎవరికైనా సరే కేసీఆర్ గారికి కాదు మా మేము కూడా ఎవరైనా గెలిచే వాళ్ళే పోటీలో ఉంటారు. మా ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటాం కదా, నేను ఉండాలని ఎంత కోరుకుంటానో మా ప్రభుత్వం ఉండాలని కోరుకుంటాను నేను. సో అది తప్పకుండా ఉండాలని కోరుకుంటాం. ఎవరికి వస్తుంది విషయం, ఎమ్మెల్యే అయిపోయింది మంత్రి ఆకాంక్ష ఉందా? నాకు అట్లాంటి కోరికలు ఏమి లేవు. మనిషికి కోరికలు లేకుండా ఉంటాయా? నేను చెప్తే కదా, నేను ఎమ్మెల్యే అయిదామని చెప్పి రాలే, దామోదర రాజేసి ఓడవడానికి వచ్చిందని చెప్పిన అయిపోయింది కదా. నాకు లేదు, నాకు అది లేదు, నేను చెప్తున్నా నాకు కావాలంటే కోరిక లేదా? నేను నాకు లేదని చెప్తున్నాను. నేను చిన్న చాలా చిన్న వయసులో నేను స్టాఫ్ రిపోర్టర్కి వచ్చిన, నాకు 21 ఇయర్స్లో నేను స్టాఫ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఒక నేను చెప్తున్నా, ఒక పెద్ద ఆయన అన్నాడు నాకు, అరే నువ్వు ఇప్పుడే స్టాఫ్ రిపోర్ట్ అన్నావు, ఎప్పుడు ఎడిటర్ అవుతావు అన్నాడు. నేను చెప్తున్నా నా కోరిక కాదు కదా, నేను పనిచేస్తున్న క్రమంలో నాకు ఏమన్నా అవకాశం వస్తే చూస్తాను తప్పించి, నాకు ఫలాంది కావాలనే కోరిక నాకు లేదు, ఆ కోరిక నాకు లేదు. ఎందుకంటే నేను ఆ జోన్లో పోను, నాకెందుకు ఎమ్మెల్యేగా నా నియోజకవర్గానికి ఫస్ట్ కోరిక లేదు కానీ ఇస్తే తీసుకుందాం. ఎవరైనా నువ్వు తీసుకోవా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను రావా, టీఆర్ఎస్ రావా రావా చెప్పు, అరే అంటే నీ కూడా ఇష్టం ఉండే కదా. సో అది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నియోజకవర్గాన్ని చక్కదిద్దు, ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత బయట దాని గురించి మాట్లాడాలి. నేను నా స్థాయి లేదంటే, నేను నిజంగా చెప్పాలంటే మీరన్న మంత్రి గారు దానికి నా స్థాయి ఇంకా లేదు, ఇంకా నాకు టైం పడుతుంది, ఇంకా నేను ఇంకా పరిపక్వత చెందాలనుకుంటే అన్ని అరే కాదు అది కాదు భయ్, నాకు ఇంకా పరిపక్వత రావాలని నేను అంటాను పాలిటిక్స్ గా, అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ కూడా రావాలని చెప్పి అంటాను. నేను ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఎస్ఐని ఫోన్ చేసి ఎస్ఐ గారు బాగున్నారా, ఏంది మీ మావాడు వస్తాడు చూడండి అని అంటే మా వాళ్ళు అవుతుంటారు, ఏం సార్ మీరు ఎస్ఐ ఫోన్ చేసి సార్ అంటారు గారు అంటారు ఏంది అంటారు. సరే మర్యాద ఇవ్వాలా అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే అట్లుంటారు సార్, అట్లా మీరు అట్లా కష్టం సార్ అని నాకు మా వాళ్ళు చెప్తుంటారు అట్లా. సో కొన్ని మనము నేర్చుకోవాల్సి ఉన్నాయేమో ఇంకా అట్లా, ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉన్నాయి కనుక అప్పుడే మన నాకేం తొందర లేదు. నేనైతే ఇప్పుడు ఉన్నదానికి 100% నేను హ్యాపీ. నేను వచ్చిన నేపథ్యానికి మా తాతలు ఎమ్మెల్యేలు కాదు, మా ఫాదర్ ఎమ్మెల్యేలు కాదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాదు, కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, నేను ఎమ్మెల్యే అయినా సంతోషంగా అంతే. అంతేపించి అత్యాశకు పోయి బోల్లో బుక్కలు పడాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడు అత్యాశపడే వ్యవహారం కూడా నాకు రాలేదు. ఏ అవకాశం వచ్చినా నాకు అవకాశాలు అవేవే వస్తాయి, పనిచేస్తున్న క్రమంలో వస్తుంటాయి. 100% తీసుకుంటాం. తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.